హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి ఆల్రెడీ మీరు చెప్పారు అంటే చేయించుకుంటే అంటే నష్టాలు ఉండవంటారా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నథింగ్ బట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇదో పెద్ద సర్జరీ అని చెప్పేసి అని అనుకుంటారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి ఎంత సింపుల్ అంటే అది మా పెద్ద మత్తులో కూడా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లోకల్ ఎనస్థిషియా అంటే చిన్న మత్తులోనే తలకు మాత్రమే మత్తిచ్చేసేసి చేసే ట్రీట్మెంట్ అది పొద్దున పూట పేషెంట్ మార్నింగ్ క్లినిక్ వచ్చేసేసి సాయంత్రంకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ చేంజ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చండి అడ్మిషన్ అవసరం లేదు ఐసీయూలో ఉండాల్సిన అవసరం లేదు పెద్ద మత్తు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇట్స్ ఎ వెరీ సింపుల్ ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి చేయాలి అనంటే ఎవరికైతే బాల్నెస్ అంటే బాల్నెస్ అనేది బట్టతలు అనేది ఎట్లా తెలుస్తుంది ఇంతకు ముందు కాలంలో అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మగవారిలో అయితే మాత్రము ఈ ముందు జుట్టు వెనక్కి వెళ్ళిపోవటము లేదా ఈ సైడ్ జుట్టులు రాలిపోవటము లేదంటే పై భాగంలో జుట్టు పలచబడిపోవటం గాను రాలిపోవటం గాను చూస్తూ ఉంటాము అదే ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చారంటే కనుక దాని యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ జుట్టు రాలిపోయి ఉంటుంది అదే ఆడవారిలో కనుక మీరు గమనిస్తే వారికి మధ్యలో నుంచి జుట్టు అనేది ఇట్లా రాలిపోయి ఇట్లా సైడ్కి వస్తూ ఉంటుంది మధ్యలో నుంచి రాలిపోవటం లేదంటే మధ్యలో నుంచి ఇట్లా జుట్టు బాల్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అది ఈ కాలంలో ప్రతి చాలా వయసు అంటే ట్వంటీ టు ట్వంటీ త్రీ మీరు మీరు గమనించాలి నేను నా క్లయింటల్స్కి ఇప్పటికి నేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏ వయసు ఉన్న వారిలో ఎక్కువ శాతం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను ఇప్పుడు థర్టీ ఫైవ్ ప్లస్ అనేది ఓకే రెగ్యులర్గానే జరుగుతూ ఉంటాయి కానీ టీనేజర్స్లో కూడా బాల్నెస్ వస్తుంది బాల్నెస్ వస్తుంది అని ఎట్లా తెలుస్తుంది అండి ఎర్లీ ఏజ్లో ఎట్లా తెలుస్తుంది అంటే మీరు గనక గమనిస్తే జస్ట్ మీ మీ కనుబొమ్మల పైనుంచి గనక ఒక నాలుగు ఫింగర్స్ కనుక ఇలా పెట్టుకున్నట్లయితే ఈ పైన గనక జుట్టు తాకుతూ ఉంది అంటే డెఫినెట్గా బాల్నెస్ లేదన్నట్టు ఒకవేళ ఈ పైన ఇట్లా ఫింగర్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఈ ఈ వేలు పైన గనుక జుట్టు లేదు అని అంటే డెఫినెట్గా బాల్నెస్ స్టార్ట్ అవుతుంది అనేది అర్థం అండి ఓకే అట్ ద సేమ్ టైం సైడ్ సైడ్లు కూడా మీరు గనక గమనిస్తూ ఉంటే ఒక ఫింగర్ పెట్టుకుంటే ఆ ఫింగర్ దగ్గర కనుక మనకి జుట్టు లేదు అని గనక అనిపిస్తే మాత్రం డెఫినెట్గా బాల్నెస్ స్టార్ట్ అయిందనే అనుకోవాలి సో ఏజ్కి నిమిత్తం లేకుండా అందరికీ ఈ ప్రాబ్లం అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేసుకోవచ్చు ఏ వయసు వారై ఏ వయసు వారైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు